బీఆర్ఎస్ నుండి పెద్ద సంఖ్యలో తన వెంట వచ్చేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారని, కానీ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది వెనకడుగు వేస్తున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పొంగులేటి తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పరిష్కరించడంలో కేసీఆర్ విఫలమయ్యారని పొంగులేటి విమర్శించారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ పొంగులేటి మాట్లాడారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో నాయకులు, ఆయన అభిమానులు తరలివచ్చారు. పరిష్కారం కాని అంశాలు ఉన్నాయనేది మీకు తెలిసి తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారా? నిజంగా తెలిస్తే అది పరిష్కారం చేయొద్దు అని ఒక కొత్త నిత్యంతో మీరు ఉన్నారా అని ఈ వేదిక మీద నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. కాదు, ఎందుకు రాలేదు అంటే ఈనాడు వారు అధికారంలో ఉన్నారు. గడిచిన 2-2.5 సంవత్సరాల నుంచి గ్రామ సర్పంచులకు బిల్లులు ఇవ్వటం లేదు. ఎవరైనా ఇబ్బంది పెడతారని ఏకైక ఆలోచనతో వాళ్ళు ఆగారే తప్ప ఇక్కడికి రాని వాళ్ళందరూ మన వాళ్ళు కాకపోలేదు. ప్రతి మీటింగ్ లో చెబుతుంటాను, ఈ వేదిక మీద నుంచుకుని టీవీల ముందు కూర్చొని చూస్తున్నా నా ఆడబిడ్డలకి, అన్నదమ్ములు కూడా చెప్తున్నాను, ఏమీ శిరాణాలు నచ్చుకునేవాడు కాదు. ప్రతి మీటింగ్ లో చెప్పినట్లు పొద్దు గోకిన తర్వాత ఏ గూట పక్షిగా చెప్తున్నారో ఈ ఊరా నియోజకవర్గంలో ఉన్న ఇంకా అనేక మంది రేటులో రావాల్సింది. కానీ విని ఎరిగిన రీతిలో ఇక్కడికి వచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది అందరికీ మరి సీనన్న చెల్లెలిగా, సీనన్న ఆదేశాల మేరకు పనిచేస్తానని చెప్పి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటే సమస్యలు తెలుసుకుంటూ సీనన్న ఎక్కడికన్నా రాలేని పరిస్థితిలో ఉన్నా ఇంకొక విషయం అన్నారా, చెల్లెమ్మ నేను రాలేని పరిస్థితిలో ఉంటే నీకు చెప్తాను, నువ్వు వెళ్ళి పరామర్శించాలి అని అన్నా. తప్పకుండా అన్న, నా సహాయ శక్తులు ఉన్నంత వరకు నేను కష్టపడతానని, సీనన్న ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని.